తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలియజేస్తూ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు మేరకు మక్తల్ పట్టణం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో ఎమ్మెల్యే చిట్టం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎన్నో లక్షల ఎకరాల నీటిని అందించి భూములను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని దాదాపు 19 జిల్లాల జలసిరులను ఆస్వాదిస్తున్నాయని మన మక్తల్ నియోజకవర్గంలోని చిట్టం నర్సిరెడ్డి రిజర్వాయర్ తో ఎన్నో ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. కరోనా సమయంలో 80,000 మందికి ఉచితంగా రైళ్లలో స్వస్థలాలకు పంపిన చరిత్ర మన కేసీఆర్ కి ఉందని తెలిపారు. ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా మరెన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ధనవంతులు చేశారని, వీటిలో ఏ ఒక్క పథకం కేంద్రం నుంచి తెచ్చామని చెప్పినా తాము ఇప్పుడే ఇక్కడ సభ నుండి వెళ్లిపోతామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మొట్టమొదటి వాళ్ళ మొదలు చేయడానికి గౌరవంతోనే మన ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పిలిపించి వారి చేత మీద మన నల్ల ఓపెన్ చేయించారు.